టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం. రానున్న నూతన సంవత్సరం సందర్భంగా జరిగే వేడుకలను విషాదంగా మారకుండా తమ ఇంటి వద్దనే ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని గార్ల ఎస్ఐ భాదవత్ రవి మీడియా సమావేశంలో తెలియజేశారు. మండల ప్రజలకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దేశం మొత్తం కరోనా మహమ్మారి వైరస్తో పోరాడుతుంది. కావున ప్రజలందరూ కూడా రోడ్లపైకి వచ్చి సంబరాలు జరుపుకోవద్దని, నిబంధనలు అతిక్రమించి డీజిల్ వినియోగిస్తే సీజ్ చేస్తామన్నారు. మద్యం మత్తులు వాహనాలు నడిపి పట్టుబడ్డ వారిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేస్తామని వెల్లడించారు. నూతన సంవత్సర వేడుకల్లో ప్రతి సంవత్సరం మద్యం మత్తులో ఎంతో మంది తమ విలువైన ప్రాణాలు కోల్పోవడమే కాకుండా ఇతరుల ప్రాణాలకు సైతం హాని కల్పించే విధంగా ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు. మద్యం సేవించి రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న కారణంగా మరలా రోడ్డు ప్రమాదాల్లో ఎవరు ప్రాణాలు కోల్పోకుండా చూడటం, ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించడమే లక్ష్యంగా తాము పనిచేస్తున్నామన్నారు. ఈ న్యూ ఇయర్ వేడుకలు మొత్తం పూర్తిగా పోలీస్ పెట్రోలింగ్, అన్ని ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహిస్తామన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా చర్యలు తీసుకుంటామని ఎస్ఐ భాదవత్ రవి తెలిపారు. ఈ నూతన సంవత్సరాన్ని అందరూ ఆనందంగా గడపాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా డిసెంబర్31 నాడు ప్రజలు ఎవరింట్లలో వాళ్ళే ఉండి కుటుంబ సమేతంగా ఆనందంగా గడపాలని కోరుకుంటున్నాను. కరోనా సమయంలో కరోనా నిబంధనలు పాటిస్తూ, జాగ్రత్తలు తీసుకుంటూ, మద్యం సేవించకుండా, రాత్రిపూట బయట తిరగకుండా, డీజే కార్యక్రమాలు పెట్టుకొని డీజే సౌండ్లతోని సాంస్కృతిక కార్యక్రమాలు లాంటివి పెట్టుకోకుండా అందరూ సంతోషంగా ఎవరిళ్ళలో వాళ్ళే ఈ నూతన సంవత్సరాలు జరపాలని కోరుకుంటున్నాను. మద్యం సేవించి బయట తిరిగినట్లయితే అటువంటి వారిపై డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది. అటువంటి వారి యొక్క వాహనాలను సీజ్ చేసి వాళ్ళని కోర్టుకు తరలించడం జరుగుతుంది. కాబట్టి అందరు ఎవరిళ్ళలో వాళ్ళే సంతోషంగా నూతన సంవత్సరం జరపాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం.